పెట్టి పథకాలు అందరికి చేరుతున్నాయి అందుతున్నాయి పేదవాళ్ళందరికీ అందుతున్నాయి జగన్ చేరినట్టు ఎవరు చేయలేకపోవారు జగన్ ఎమ్మెల్యే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగానే ఉంది పనిచేస్తున్నారా తిరుగుతున్నారా పనిచేస్తాం బాగా చేస్తున్నాం ఉన్నారు ఇప్పుడు రేషన్ కార్డులు చాలా మందికి జగన్ ప్రభుత్వం అనవసరంగా తొలగించిందని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి దాని గురించి అదంతా ఏం లేదు ఈ 30 లక్షలు ఇల్లు ఇస్తామన్నారు కదా ఇల్లు పట్టాలి దాని గురించి చాలా మంది నా గురించి స్థలం లేదు అసలు నా గురించి స్థలం ఇల్లు గడిస్తాం మేలనుకుంటున్నాను జగన్ బీజేపీ జనసేన ఉన్నాయి కదా మన స్టేట్లో వాటిలో ఏదైనా వచ్చే అవకాశం ఉందా బీజేపీ వస్తే బాగుంది వైసీపీ కలవాలనుకుంటాం ఎందుకని ఉంటే వైసీపీ అధికారం పార్టీలో ఉంది కాబట్టి అంటే అధికారంలో ఉంది కాబట్టి లేకపోతే మంచి పనులు చేస్తాం మంచి పనులు చేస్తాం కాబట్టి అంటే వాళ్ళు పెట్టే పథకాలన్నీ పేదవాళ్ళు చేరుతున్నాయి అన్న చేరుతున్నాయి మీకు తెలిసిన పథకాలు ఏమైనా చెప్తారా అంటే పేదవాళ్ళకి పేదవాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కటి చేరుతున్నాయి బాగుంది అమ్మఒడి కానీ పోతే ఆ చిరు వ్యాపారస్తులకు ఇచ్చేటివి కానీ ప్రతి ఒక్కటి కూడా చిరు వ్యాపారులకి ఇచ్చేటివి రైతులకు వచ్చేటివి కానీ ప్రతి ఒక్కటి చేరుతున్నాయి ఇది బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న అది పెట్టడం వల్ల అది పెట్టిన తర్వాత బాగుంది ఒకప్పుడు ఒక ఏదైనా కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలా లేకపోతే ఇంకేదైనా కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ మనం పోయి అధికారుల చుట్టూ తిరిగేది ఇప్పుడు అది లే మన ఇంటికే వచ్చేస్తుంది ఇంటికాడ కూర్చోంటేనే వచ్చేస్తుంది అది బాగానే ఉంది అంటే ఈసారి టీడీపీ తరఫున పర్వాక లక్ష్మి గారు గెలిచే అవకాశం ఉంది అంటున్నారు దాని గురించి మరి ఎట్టయితే అది అయితే మనకు తెలియదు నాకు తెలిసి అయితే వైఎస్ఆర్సీపీ రావచ్చు అంటే రేషన్ కార్డులు చాలా మందికి అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నాయి దాని గురించి మీరు రేషన్ కార్డులు ఎవరు తొలగించారు మామూలుగా అందరికీ పేదలకైతే అన్నీ ఉన్నాయి రేషన్ కార్డు తొలగించారంటే వాళ్ళు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్లు అవి కడుతుంటేనే తొలగించుంటారు మామూలుగా పేదోడు అయితే అన్ని కట్టుకోలేడు కదా అంటే అర్హత లేని వాళ్ళకి తీసుకుంటారు తీసుకుంటారు అంతేగాని మిగతా వాళ్ళకి అందరూ బాగానే ఉన్నాయి అంటే ఇప్పుడు 25వ తారీఖు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటున్నారు ఈసారి కన్ఫర్మ్ ఇస్తారా పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి కదా ఉండదు ఆల్మోస్ట్ ఆల్ అయితే అన్ని మున్సిపాలిటీల్లో కానీ మొత్తం అయిపోయి ఉన్నాయి ట్రీస్ అన్ని నాటేసి బాగా నీట్గా ఫ్లాట్లు చేస్తున్నాయి పట్టాలు కానీ వచ్చేస్తున్నాయి అవి ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అది మంచి రోజు చూసుకుంటాం బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది మన స్టేట్లో వచ్చే అవకాశం ఉందా ఇక్కడ కష్టమే బీజేపీ ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ జనసేనకి ఈసారి అవకాశం ఇవ్వచ్చా ప్రజలు అంటే మొత్తం మీద జగన్ది 18 నెలల పాలన మీకు ఎలా అనిపించింది బాగానే ఉంది బాగుంది చెప్పిందల్లా చేస్తున్నాడు కదా అతనేమైతే నవరత్నాలు అయిన పెట్టాడు కదా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకుంటా వస్తా ఉన్నాడు బాగానే ఉంది పరిపాలన ఇబ్బంది రాజధాని పరంగా చూస్తే ఇప్పుడు అమరావతి ఉంటే బాగుంటుందా మూడు చోట్ల పెడితే డెవలప్ అవ్వచ్చా మీ ఉద్దేశం ప్రకారం రాజధాని ఉంది కదా ఇప్పుడు అమరావతి ఒక్కటే ఉంచితే బాగుంటుంది రాజధాని అనేది మనం ఏం చెప్పగలుగుతాం అది అది కానీ సీఎం గారు ఏమన్నారు ఒకే మాట నేను ఎక్కడుంటే అది అక్కడే రాజధాని అన్నారు అదే ఆయన చెప్పింది కరెక్టే కదా ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడే రాజధాని డెవలప్ అవ్వచ్చు కదా ఒక ఐదు ఎక్కడ లేకుండా మూడు చోట్ల పెడితే మూడు చోట్ల డెవలప్ అవుతుంది కదా మంచిదే కదా జగన్ జగన్ వస్తుంది చేసే పనులు బాగున్నాయా బాగున్నాయి పనులు ఏం బాగున్నాయి కొంతమంది నమ్మటం లేదు ముందు వల్ల నమ్మటం లేదు జనాలు రైతులు ఎవరు నమ్మరు ఆయన ఏం తక్కువ చేస్తున్నాడు జనాలకి ప్రతి ఒక్కటి ఆర్డర్ ఇస్తున్నాడు పథకాలు అన్నీ ఇస్తున్నాడు కాలనీలు ఇస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు చేసిన సెట్ పేరు వస్తున్నది ముందులుగా వదిలేసి ఉంటే ఇప్పుడు ఏ బాధ ఉందో ఎక్కడ తెచ్చినా ఆడ తెచ్చుకుంటారు వాళ్ళు తెచ్చి కుక్క తొట్టు లేసి ఉంటారు రేషన్ కార్డులు చాలా అన్యాయం తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి మరి రేషన్ కార్డులు ఊరికి తొలగిలేదు ఇస్తూనే ఉన్నారు కదా కొత్తవి ఇస్తున్నారు బియ్యాలు వేస్తున్నాడు పప్పులు వేస్తున్నాడు అన్నీ వేస్తున్నాడు కదా ఇప్పుడు కరోనాలో కూడా ఫ్రీ ఉచిత బియ్యం ఉచితం చక్కెర బియ్యం పప్పు గుగ్గుళ్ళు అన్నీ ఇస్తున్నాడు కదా ఏం తక్కువ చేస్తున్నారు చెప్పు ఏం తక్కువలా 20వ తారీఖు 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నారు కదా ఇస్తారా ఇస్తారు మాకు కూడా ఇల్లు చేస్తున్నాయి ఏం లేదు మీకు కూడా మాకు ఏమి జాగా లేదు ఏం లేదు ఏదో దేడో ఒక చిన్న స్థలం ఉంటే దాంట్లో ఇల్లు కట్టుకొని ఉన్నాం మాకు కూడా ఒక ఇల్లు ఇచ్చిన్నారు అంటే ఈసారి టీడీపీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు ఉన్నాయి 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 ఇదంతా పూర్తి అవ్వాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు కట్టిన కాలనీలు కట్టి ఉన్నారు కదా దాన్ని వదలమంటున్నాడు ఈయన వదిలితే కదా రాజశేఖరా అది దాంట్లో పెండింగ్లో ఈ మందులు ఈ గొడవలు ఇంకేముండదు అంటే ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే ఒక చోట ఉంటే బాగుంటుందా మూడు చోట్ల వీళ్ళు చెప్పినట్టు మూడు చోట్ల ఉంటే బాగుంటుందా అధికారాలు నాయకులు అందరూ ఏదేదో మాట్లాడతారు ఈ నాయకులు అట్ట మాట్లాడతారు ఆ నాయకులు ఎట్టు మాట్లాడతారు దాన్ని ఎడ చేయండి దీన్ని ఎడ చేయండి అంటారు దానికి ఏమున్నది ఏం లేదు ఊరు చేసేదిలే ఆయన పరిపాలన ఆయన చేస్తున్నాడు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు ఈ 18 నెలల పాలన ఎలా ఉంది జగన్ మీకు బాగుంది బీజేపీ గెలిస్తే బాగుంది కారణాలు సార్ కారణం ఆయన పేదలకి అందరికీ మేలు చేస్తున్నాడు అందరికీ అన్నీ ఇస్తున్నాడు
అంటే ఆయన పెట్టే ప్రతి పథకం పేదలు చేరుతుంది సార్? పేదలు చేరుతుంది, నిర్మాణం జరుగుతుంది. మీకు తెలిసిన పథకాలు చెప్తారా సార్? కొంచెం అంటే జనాలకు ఉపయోగపడేనా? అమ్మఒడి అయితే ఏమి పేద పిల్లకాయలు వాళ్ళు పిల్లల్ని చదివేసుకుంటున్నారు, రైతు భరోసా ఏమి వాళ్ళ వ్యవసాయానికి కనీసం కొంత డబ్బులు ఇస్తున్నాడు, వ్యవసాయం చేసుకునే దానికి ఇన్సూరెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ కడితే ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. విలేజ్లో ఏంటంటే ఎరువులు విత్తనాలు ఇరు విలేజ్లోనే ఇస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. పనభాగం బలం సోదిలోకి రాదు. బీజేపీకి అవకాశం లేదు. బీజేపీ టీడీపీ కనబోతే బీజేపీ వస్తుంది, ఇక్కడ టీడీపీ పోతే నెక్స్ట్ పార్టీ బీజేపీ. మరి ఈసారి పవన్ కి ఛాన్స్ ఇచ్చా జనాలు? పవన్ ఇంటికి వెళ్ళిపోవచ్చు, శుద్ధంగా సినిమాలు తీసుకోవచ్చు. అంతే మొత్తం మీద అది రేషన్ కార్డులు చాలా మందికి అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటారు. రేషన్ కార్డులు తొలగించాలి. ఉన్నోడికి ఇప్పుడు 20 ఎకరాలు ఉండేవాడు కూడా రేషన్ కార్డు తీసుకున్నాడు. ఆరోగ్యశ్రీ ఆయన పరిస్థితి పేదవాళ్ళకి రావడం లేదు. దానివల్ల ఏంటంటే పెద్దవాళ్ళకి తీసేసి పేదవాళ్ళకి ఇవ్వడం బెటరు. అంటే అర్హత లేని తీసేస్తున్నారు, అర్హత ఉన్న ఇస్తున్నారు అంటారు. అంటే 30 లక్షలు ఇళ్ల పట్టాలు కూడా 25వ తారీఖు ఇస్తామంటున్నారు. దాని గురించి ఇవ్వాలి, పేదవాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. వృధాగా చంద్రబాబు నాయుడు పాత ఇల్లు కట్టాడు, దాన్ని కంప్లీట్ చేయలే. అడ్వాన్స్ బుక్ చేసుకున్నాడు వాళ్ళకి ఇలా దాకా ఆడబడి ఉన్నాయి. జగన్ కూడా ఏంటంటే వాళ్ళ ఇల్లు వాళ్ళకి పాపం పేదవాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు. స్థలాలు ఇవ్వాలి, స్థలాలు ఎవరెవరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేస్తే ఒక టౌన్షిప్ ఏర్పడుతుంది, డెవలప్ అవుద్ది. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తేనే వైసీపీ 3 చోట్ల పెడితే 3 చోట్ల డెవలప్ అవుతుంది అన్నారు. చంద్రబాబు ఏమో నేను అది పెట్టాను అదే ఉండాలన్నారు. మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే మంచిది? కరెక్ట్, అది రాజధాని అనేది ఇప్పుడు అమరావతిలోనే పెట్టాలని ఏమి లేదు. అమరావతి డెవలప్ కావాలని లేదు. విశాఖపట్నంలో ఒకటి, కర్నూలులో ఒకటి, నెల్లూరులో ఒకటి, ఒక్కో దగ్గర ఒక్కటి పెడితే అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. ఒక అమరావతిలోనే ఏంటంటే ఇచ్చారు, రైతులు ఇచ్చారు, భూములు లాక్కున్నారు రైతులు, ఈలే రైతుల దగ్గర లాక్కున్నారు, అసైన్మెంట్ భూములు పేదవాళ్ళ దగ్గర పెరుక్కున్నారు. అవి పెద్ద పెద్దవాళ్ళు కొని ఆడ పెట్టుకున్నారు. రాజధాని ఒక దగ్గర పేరు చెప్పారు, ఆడకపోయినారు, ఆడ కాదని ఎడుకునేశారు. పెద్ద పెద్దవాళ్ళు కొనుక్కొని ఆడ రాజధాని ఏర్పరచుకున్నారు. దానివల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అక్కడ కాకుండా అన్ని చోట్ల డెవలప్ చేయాలనుకుంటున్నారా? అన్ని చోట్ల డెవలప్ అయితే మంచిదే. మొత్తం మీద జగన్ 18 నెలల పాలన ఓసీలు బ్రాహ్మిన్స్లు వైశ్యాసులు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చేయాలి. వాళ్ళకి చెందడం లేదు, ఏది చెందడం లేదు. అందరిలో ఉండరు కాబట్టి అందరికీ డెవలప్ చేయరు. ఎవరైతే పేదవాళ్ళు ఉండారో వాళ్ళని ఎంచుకోవడం, వీళ్ళు పేదోడు కదా అని కనుక్కోవడం, వాళ్ళకి ఏదో సహాయం చేయడం పర్వాలేదు, గుడ్.